Hi friends, welcome to my channel RRS Kitchen and Vlogs. Iroju mana video vachesi Vinayakudiki ento preethikaramaina prasadam andi undrallu bellam thalikalu ela tayar chesukovalo chupinchabothunanu. 1 cup varaki bellanni teeskoni ila turmi pakkana pettukondi. Oka chinna bowl teeskoni andulo 1 cup varaki పిండిని తీసుకోండి గోధుమ పిండిని అందులో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా తాలికలని చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కాజు బాదం ని వేసుకొని ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి కలర్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికలని వేసుకొని ఫ్రై చేసుకోండి 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక బౌల్ లోకి తీసుకోండి ఇదే బౌల్ లో 4 గ్లాసెస్ వరకు వాటర్ ని వేసుకోవాలి వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేసుకోండి ఇలా హీట్ అయిన వాటర్ లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలికలని వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా తాలికలు ప్రెస్ చేస్తే ఇలా విరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు salt ని వేసుకోవాలి ఈ తాలికల పాయసం చిక్కగా ఉండాలి అంటే ఒక కప్పులో 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకొని వాటర్ వేసి ఇలా కలుపుకొని ఇందులో వేసేసి 15 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి అంతే అండి తాలికల పాయసం రెడీ ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మీకు గనుక మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్